నమస్కారం మిత్రులారా, పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. చాలామంది పరీక్షలకి వారం రోజుల ముందు, 15 రోజుల ముందు, 2 రోజుల ముందు పరీక్షల మధ్యలో వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తుంటారు తల్లిదండ్రులు. మా అబ్బాయికి టెన్షన్ ఎక్కువ ఉందండి, మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి, మా అబ్బాయికి కడుపు నొప్పి వచ్చిందండి, మా అబ్బాయికి తలనొప్పి వచ్చిందండి, మా అబ్బాయికి మోషన్స్ అయిపోతున్నాయండి, రాత్రి నిద్ర పట్టడం లేదండి, ఇలాగా రకరకాల సమస్యలతోటి మా దగ్గరికి ఎగ్జామ్స్ ముందు కానీ ఎగ్జామ్స్ మధ్యలో కానీ వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కౌన్సిలింగ్ ఇచ్చే మాకు, ఆ హిప్నోథెరపీ, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ లాంటి చేసి మాకు ఇబ్బంది, వాళ్ళకు కూడా టైము స్పేర్ చేయలేరు. ఫైనల్గా ఏమవుతుందంటే ఎగ్జామినేషన్స్కి సంబంధించిన టైంలో ఎగ్జామినేషన్ గురించి కౌన్సిలింగ్స్, థెరపీస్ అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి 1 or 2 months ఉంది ఇంటర్మీడియట్ 10th సంబంధించిన ప్రాక్టికల్స్ కానీ థియరీ ఎగ్జామ్స్ కానీ, అవి కాకుండా నంబర్ ఆఫ్ ఎంట్రన్స్లు ఉన్నాయి. ఆ ఎంట్రన్స్లన్నీ కూడా దగ్గర పడిపోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే, ఏదైనా సరే, ముందుగా దాని నుంచి బయటపడితేనే చక్కగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీవర్ అనేది ప్రతి ఒక్కరిలో ఎక్కువవుతుంటుంది. ఎగ్జామినేషన్ ఫీవర్ అంటే ఏదో జ్వరం వచ్చేదండి. ఎగ్జామినేషన్ ఫీవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడమో, తలనొప్పి రావడమో, కడుపు నొప్పి రావడమో, నడుము నొప్పి రావడమో, కాళ్ళు పీకడమో, రాత్రులు ఎక్కువసార్లు పాస్ కెళ్ళడమో, రాత్రులు నిద్ర పట్టపోవడమో, నిజంగానే కూడా జ్వరం రావడమో, జలుబు వచ్చేయడం, తుమ్ములు వచ్చేయడం, దగ్గు వచ్చేయడం, మైగ్రేన్ అటాక్ రావడం, రకరకాల శారీరక, మానసిక, బిహేవియరల్ సిమ్టమ్స్ రూపంలో ఎగ్జామినేషన్ ఫీవర్ బయటపడుతూ ఉంటుంది. పరీక్షలు వచ్చాక దీని నుంచి బయటపడతానంటే మీకు చాలా కష్టమండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ మీరు టైం స్పేర్ చేయలేరు, 1. 2, వాళ్ళకి ఎగ్జామ్ చదువుకోవాలి, ఆ చదువుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు. ఇవన్నీ మీరు గతంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ముందు కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ ఎవరికైనా సరే ఇటువంటి సమస్యలు మీ పిల్లల్లో మీరు గమనించి ఉంటే ఇప్పుడే దాని నుంచి బయటపడే దానికి ఇచ్చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీవర్ రావడానికి ప్రధానమైన సమస్య టెన్షన్, యాంగ్జైటీ, ఫియర్. టెన్షన్ నుంచి బయటపడడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అందరూ నేర్చుకోవాలండి. మీరు నేర్చుకుని పిల్లలు నేర్పడం కానీ పిల్లల్ని డైరెక్ట్గా నేర్చుకోమండని చేయగలి. ఫియర్ ఎందుకు వస్తుంది? ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరడైజ్ రియల్ అంటారు. ఫియర్ అంటే అది. ఎగ్జామ్స్ గురించి ఎక్కువ ఫ్యాంటసైజ్ చేసుకుంటాం నెగిటివ్గా, ఎక్స్పీరియన్సింగ్ అనుభవిస్తున్నాం, ఎపిరడైజ్ రియల్, నిజంగా అవి జరిగినట్టుగా భయపడుతుంటాం. ఎవరికైతే ఎగ్జామ్స్ ఫియర్ ఉందో ఎగ్జామ్ ఫేవర్ వస్తుంది. ఎగ్జామ్ ఫేవర్ పోవాలంటే ఎగ్జామినేషన్ పట్ల భయాలు తగ్గించుకోవాలి. మరి ఎలా తగ్గించుకుంటారు? బాగా చదవకపోవడం వల్ల ఎగ్జామినేషన్ ఫీల్ వస్తుంది. బాగా చదివినా వాళ్ళు పక్క వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, సహజ సిద్ధంగా ఉండే వాళ్ళ యాంగ్జైటీ వల్ల కానీ ఎగ్జామ్ ఫీల్ వస్తుంది. కాబట్టి బాగా చదవని వాళ్ళు ఈ రెండుల్లో బాగా చదవాలి, 1. బాగా చదివిన వాళ్ళు పాజిటివ్గా, ఆప్టిమిజంగా ఆలోచించడం ద్వారా ఎగ్జామినేషన్ ఫీల్ని నుంచి మనం బయటపడవచ్చు. ఇంకా తర్వాత విషయంలోకి వచ్చాను, యాంగ్జైటీ. పెద్దవాళ్ళకి యాంగ్జైటీ ఉందంటే ఆటోమేటిక్గా తెలియకుండా పిల్లలకి యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ అనేది కామన్ కోల్డ్, అంత కామన్ అయిపోయింది సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో. చాలామందికి టెన్షన్, యాంగ్జైటీ, గుండెదడ, భయం, ఆందోళన వస్తుంది. యాంగ్జైటీ తగ్గించుకోవడానికి 2 ప్రధానమైన ఇంపార్టెంట్ థింగ్స్. 1, పాజిటివ్ థింకింగ్ అండ్ ప్రొయాక్టివ్ థింకింగ్. 2, రిలాక్సేషన్ ప్రాక్టీస్. నా వీడియోలో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఈ రెండు తగ్గించుకోవడానికి. ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా యాంగ్జైటీస్ నుంచి తగ్గించుకోవచ్చు. ఏమైనా సరే తల్లిదండ్రులు ముందుగానే వాళ్ళు వచ్చిన తర్వాత కాకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఆల్వేస్ క్యూర్ అంటారు. ఈ టైంలోనే వాళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్ కానీ, సైకోథెరపీ కానీ, బిహేవియర్ థెరపీ కానీ, ఎగ్జామినేషన్ టెక్నిక్స్ కానీ, మైండ్ పవర్ టెక్నిక్స్ కానీ, స్టడీ టెక్నిక్స్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, ఫియర్ మేనేజ్మెంట్ కానీ, యాంగ్జైటీ మేనేజ్మెంట్ కానీ, మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన షార్ట్ టర్మ్ గోల్లు, లాంగ్ టర్మ్ గోల్స్ లాంటివి
పెట్టుకోవడం ఎలాగా, ఇప్పుడే చిన్న చిన్న వాటిల్లో మాలాంటి వాళ్ళ దగ్గర చేయడం కానీ, ఆర్ మా సీడీలు 580 సీడీలు ఉంటాయి, దీని రిలేటెడ్ సీడీలు ఒక 30-40 సీడీలు ఉంటాయి. కొన్ని సీడీలు అన్న రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా బెటర్ కాన్సన్ట్రేషన్, బెటర్ మెమరీ, బెటర్ ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్, ఎగ్జామినేషన్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇదే మంచి టైం అండి. ఆ తర్వాత మళ్ళీ ఈ టైం రాదు. యూజ్ ఇట్ అండ్ లూజ్ ఇట్, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఆల్ ద బెస్ట్.